అసలు మనం 2014 కల్లా అసలు రాష్ట్ర విభజన జరిగే నాటికి హైదరాబాద్ నగరంలో ఔటర్ రింగ్ రోడ్ లో ఉన్నటువంటి చెరువులు ఎన్ని? 2014 నుంచి 2023-24 కల్లా వచ్చేవరకు ఎన్ని చెరువులు అసలు పూర్తిగా మాయమైపోయాయి? ఎన్ని పార్షియల్ గా ఆక్రమణ గురైనాయి? మన రాష్ట్రం మనకు కావాలి, మన నగరం మనకు కావాలి, దీన్ని బాగా బాగు చేసుకుందాం. మన రాష్ట్రంలో ఉన్న వనరులన్నీ కూడా సరైనటువంటి విధానం లేకపోవటం వల్ల అన్యాక్రాంతం అయిపోతూ ఉన్నాయి. మనం తెచ్చుకునేలా మనం బాగు చేసుకుందాం. తెచ్చుకున్న 2014 నుంచి మనం బాగు చేసుకోవాలి. ఈ ఆస్తుల వ్యవస్థలన్నీ ప్రజలకు అందించాలి భవిష్యత్ తరాలు. సరే, మీరు అడిగారు ఇందా కూల్చుతారని. కూల్చడానికి ఎవరికి ఇష్టం ఉండదు, కూల్చాలని ఎవరికి ఆశ ఆలోచన తపన కూడా ఉండదు. కానీ వీటిని భవిష్యత్ తరాలకు అందించాలనే తపన మాత్రం కంపల్సరీ ఉంటుంది. పాలకులు కనీస బాధ్యత అది. మనం కోరి కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రం ఇది. అలా అని మరి వాళ్ళు ఏం చేద్దాం? ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, మీరు అన్నట్టు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం బఫర్ జోన్లో కొద్దిమంది కట్టుకున్నారు, ఇంకెక్కడ కట్టుకున్నారు, ఆ పైన కట్టుకున్నారు, రైట్? అట్లీస్ట్ చెరువు గర్భంలో ఇప్పటివరకు ఏ నుంచారు కట్టకుండా ఆపుకోవాలి కదా. ఆపుకోసం చేసే చిన్న ప్రయత్నం చేస్తా ఉన్నాం. లేదు అసలు చేయొద్దు, చెరువులు ఏమైపోయినా పర్లేదు, వాళ్ళు ఎవరు కట్టుకునే వాళ్ళు కట్టుకునేయండి, వదిలేద్దామనండి, ఫైన్. ఇది అందరి కోసం ఆలోచన చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రిమండలి తీసుకున్న నిర్ణయం ఈ సమాజం హైదరాబాద్ కోసం, ఇదే ఆయన కోసం తీసుకున్నది కాదు. ఇప్పుడు మాట్లాడే ఏమైనా కేటీఆర్ గారు కానీ, లేకపోతే కేసీఆర్ గారు కానీ, లేకపోతే హరీష్ రావు గారు కానీ, వీళ్ళందరూ వీటన్నిటిని ప్రొటెక్ట్ చేయాల్సిందే. మేము చాలా మెటిక్యులస్గా ప్లాన్ చేసాం, కఠినమైన నిర్ణయాలు తీసుకుంటాం. కమ్ వాట్ మే వీ ఆర్ గోయింగ్ టు డెమాలిష్ ఆల్ దీస్ థింగ్స్ అని చెప్పిన వాళ్ళే కదా. నేను ఆ స్లైడ్స్ కూడా చూపిస్తాను మీకు కావాలంటే. చాలా బాధాతత్వ హృదయంతోనే ఎవరికి పేదవాళ్ళు అందులో ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు అనేటువంటి ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చాలా స్పష్టంగా ఉంది. హైడ్రా ద్వారా చెరువుల ప్రొటెక్షన్ కోసం జరిగేది చూశారు. చెరువుల్లో ఏం జరుగుతుందో కూడా నేను మీకు చూపించాను. మూసీ రిజర్వేషన్ గురించి కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన, మంత్రిమండలి మొత్తం ఆలోచన ఎట్లా ఉందో కూడా మీరు విన్నారు, రైట్? మీరు అడగవచ్చు చాలా మంది, మరి అక్కడ చాలా సంవత్సరాల నుంచి చాలా మంది ఇళ్ళు కట్టుకొని నివాసం ఉంటున్నారు పేదవాళ్ళు, మధ్యతరగతి కుటుంబాలు, వాళ్ళని కూడా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం అందే కదా. ఎస్, ప్రభుత్వం అందే. చాలా స్పష్టంగా చెప్తున్నాం, ఇది మా బాధ్యతే. ఎవరిని నష్టపరిచేటువంటి కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయబోదు కూడా. పట్టి విప్పే మార్గానికి నేను అడుగుతున్నా, ఈ భూమిని సేఫ్ చేయాలి. ఈసారి కూడా ఏదో కోర్టు కేసు ఉన్నదని, ఏది కోర్టు ఆర్డర్ ఉన్నదా? కోర్టు ఆర్డర్ నాకైతే కనిపిస్తలేదు. మున్సిపల్ వాళ్ళు అంటారు సార్ గారు కంటెంప్ట్ అయిపోయింది. ఏం కోర్టు అంటారు? ఇంత క్లియర్ కేసు ఉన్నది అయినా పక్కకు. ఇది ఇమీడియట్ గా ఏది అడ్వకేట్ జనరల్, అదేవిధంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎవరు ఉంటారో గవర్నమెంట్ సార్, దాన్ని ఇమీడియట్ గా ఈ అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి నా దగ్గర, దీన్ని హ్యాండ్ ఓవర్ చేసి వచ్చే సంవత్సరం అది చెరువుగా దాన్ని కాపాడే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంది. గత ప్రభుత్వం మహిళలకు అన్యాయం చేసింది, కనుక ఈ ప్రభుత్వం మహిళలకు న్యాయం చేయాలని కోరుతున్నా. వీళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు, ఆఖరుకు ఇందిరాగాంధీ భూములు తీసేసుకుంటారు, అదేవిధంగా గవర్నమెంట్ భూములు కూడా కొని ఏది ల్యాండ్ గ్రాబ్ చేస్తారు, ఆఖరుకు చెరువులను కూడా ఇడుస్తలేరు. దాని పేరే బతుకమ్మ కుంటా. మా చిన్నప్పుడు మేము కూడా ఈత కొట్టేది, మా అక్కారు మా పెద్దమ్మలు అందరు బతుకమ్మ ఆడేది. ఇవాళ మా మహిళలకు అవకాశం లేకుండా పోతే ఇవాళ నేను కమిషనర్ గారిని అడిగిన ఏమండి ఇవన్నీ ప్రూఫ్స్ ఉన్నాయి కదా అంటే, ఫైనల్ గా వాళ్ళ దగ్గర ఏదో ఆర్డర్ ఉన్నదంట, అది ఆర్డర్ నాకైతే తెలియదు. అయితే ఎక్కడైతే గవర్నమెంట్ ల్యాండ్ ఉందో ఏది అక్కడ పక్కకే గతంలో అక్కడ డస్ట్ లేదు దూరం, ఏది సిటీలో కలెక్షన్ చేసినటువంటి చెత్త అంతా అక్కడ పోదురు, ఇప్పుడు అది తీసేసారు. అక్కడ ఇవాళ బతుకమ్మకు చెప్పలేది పెట్టి ఆడడానికి, అదేవిధంగా బతుకమ్మ వేయడానికి అవి ట్యాంక్ కడుతున్నారు, దాన్ని ఇమీడియట్ గా కట్టవలసిందిగా నేను చెప్పాను. చెప్తే అమర్పాలి గారు లేదండి, నేను అప్పుడే చెప్పాను కదా, ఇంకా పని మొదలు పెట్టలేదు. అక్కడ కూడా ఇవాళ పొద్దుగా పోతే లోకల్లోకి ఎక్కిస్తున్నాడు, ఇది నా భూమి, నేను తక్కువ ధరకు మీకు అమ్ముతాడు చెప్తున్నాడు అతను. కనుక దీని మీద ప్రభుత్వం శ్రద్ధ వహించాలి. బట్టి విక్రమార్క గారు చాలా మాట్లాడారు, ఇది ఇన్ని కుట్రలు కాదు, ఇది నిజమైన కేసు. బట్టి గారు వచ్చి చూడండి, బతుకమ్మ కుట్ర చూస్తే తెలుస్తుంది. ప్రెస్ లో చెప్పడం కాదు, ఇది ఫ్యాక్ట్ చెప్తున్నా. అక్కడికి వస్తే మహిళలకు న్యాయం జరుగుతుందని ఎవరు బట్టి విక్రమార్క కోరుతున్నారు.
కేవలం అక్కడ కూర్చొని చెప్పడం, ఇంతకంటే అన్యాయం ఏముండదండి. ఆడళ్లకు బతుకమ్మ ఆడడానికి తన తలాల నుంచి బతుకమ్మ గుంటలో ఆడేవాళ్ళు, వాళ్ళకి ఇవాళ అన్యాయం జరుగుతుంది. కనుక ఈ ప్రభుత్వం ఇమీడియట్ గా ఈసారి వచ్చే సంవత్సరం బతుకమ్మ గుంటకు అది చెరువుగా చేసి అక్కడనే బతుకమ్మ వేయాలి అని.